రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా డొన్నకల్ మండలం తోడాలగూడెంకి చెందిన మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే లాల్మియా శుభాకాంక్షలు తెలియజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో మజీద్ ఈద్గాలలో కాకుండా ఇళ్లలోనే రంజాన్ నమాజ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని లాల్మియా కోరారు. రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నా శుభాకాంక్షలు. మహబూబాబాద్ జిల్లా దొర్నకల్ మండలం తొడేళ్లగూడెం గ్రామానికి చెందిన నేను టీఆర్ఎస్ పార్టీ మండల కోఆప్షన్ అయిన ఎస్కే లాల్మియాను. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు నా యొక్క మనవి, లాక్డౌన్ సందర్భంగా ఈద్గాలో నమాజ్ ప్రార్థనలు చేసుకోవాలనే అవకాశం లేనందున ఎవరి ఇళ్లలో వారు నమాజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రంజాన్ మాసం పవిత్రతను కాపాడిన సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు. లాక్డౌన్ ఎత్తివేసే వరకు ఎవరి ఇళ్లలో వాళ్ళు ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రంజాన్ పండగ సందర్భంగా మన ప్రియతమ నేత రెడ్డి నాయక్ గారికి, రవిచంద్ర గారికి, ఎంపీ కవిత గారికి, మండల అధ్యక్షులు నున్నా రమణ గారికి మరియు ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు మరియు ఖమ్ టీవీ వారికి నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. ఒక్క ముస్లిం రంజాన్ పండగ సందర్భంగా భౌతిక దూరాన్ని పాటించి మాస్కులు ధరించవలసిందిగా కోరుకుంటున్నాను. మసీదుల్లో ఈద్గాలలో నమాజ్ చేసుకునే అవకాశం లేనందున ప్రతి ఒక్కరూ ఎవరిళ్లలో వాళ్ళు నమాజ్ చేసుకోగలరు. కరోనా మన భారతదేశాన్ని మరియు ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలని రంజాన్ నమాజులలో ప్రార్థనలు చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. మన డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మన ఎమ్మెల్యే రెడ్డి నాయక్ సార్కి, గౌరవనీయులు ఎంపీ కవితక్క గారికి, యువ నాయకులు రవిచంద్రన్న గారికి, యంగ్ డైనమిక్ మండల అధ్యక్షులు రమణన్న గారికి మరియు డోర్నకల్ మండల ప్రజాప్రతినిధులకు, ప్రజలందరికీ, ఖమ్మం టీవీ వారికి నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను.